పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ దేవుని ప్రతిబింబాన్ని కలిగి ఆయన అందించిన సృష్టించిన వాటిపై అధికారాన్ని పొంది ఆ ప్రభుని రాజ్య భాగస్థులైన దేవుని బిడ్డలారా నేటి విలువైన ఆ ప్రభు వాక్యాన్ని జ్ఞానవాణి ద్వారా వినా వేచియున్న మీకు శుభోదయం ఈనాటి వాక్యాంశం హృదయ పరిపూర్ణత మనలో చాలామంది అడవిని చూచి ఉంటాం అందులో రకరకాలైన చెట్లు పచ్చని ఆకులతో విరగ పండిన ఫలాలతో రకరకాలైన పుష్పాలతో చూచుటకెంతో ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ ఆ చెట్ల ఫలాలన్నీ మనం తినటానికి పనికిరావు అన్ని చెట్ల పుష్పాలు సువాసనను వెదజల్లవు మనం ఒక చెట్టు యొక్క పండ్ల రుచి చూచి లేక ఆ చెట్టు యొక్క పుష్పాల వాసన చూసిన తర్వాత పలానా చెట్టు మంచి చెట్టు అని నిర్ణయించుకుంటాము అలా కాకుండా చెట్టును చూడగానే దాని మంచి చెట్టులు గుర్తించుట కష్టం ఈనాటి సువార్త పఠనాన్ని కూడా ఒక్కసారి పరిశీలిస్తే క్రీస్తు ప్రభువు క్రైస్తవులమైన మనలను ఒక చెట్టుతో పోలుస్తున్నాడు మన మాటలను చేతనను బట్టి మన మంచితనము కూడా నిర్ణయింపబడుతుంది మనం చెప్పే మాటలు చేసే చేష్టలకు పొంతన లేకపోతే కపట హృదయలమే అవుతాము ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభువు నుడివినట్లు నా వద్దకు వచ్చి నా బోధనలు ఆలకించి వాటి ప్రకారం జీవించేవాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసిన ఇంటిని పోలియుండును క్రీస్తుని బోధనలు వింటూ వాని ప్రకారం జీవింపని వాడు పునాదిని వేయక ఇసుకపై కట్టిన వలె ఉంటాడు గాలి వీచినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోతుంది క్రైస్తవలమైన మనకు జ్ఞానస్నానం ద్వారా విశ్వాసమని వరం ప్రసాదించబడింది మనం స్వీకరించిన ఈ విశ్వాసం అనుదినం వృద్ధిపరుచుకుంటూ మన చుట్టూ ఉన్న అన్యులకు వెలుగు చూపే విధంగా మలుచుకోవాలి ఇందుకు అనుగుణంగా మన క్రైస్తవ జీవితాన్ని మార్చుకోవాలి మన అనుదిన జీవితంలోని మంచి చెడ్డలను చూచి ఇతరులు మన క్రైస్తవ జీవితం యొక్క విలువలను జ్ఞానస్వాన ద్వారా స్వీకరించిన మన విశ్వాసం గురించి తెలుసుకోగలరు అలా కాకుండా మనం ప్రతినిత్యం క్రీస్తు సందేశం వింటూ క్రీస్తుని అనుచరులమని ఆయన అడుగు జాడలలో నడిచేవారమని చెప్పుకుంటూ అందుకు తగిన విధంగా జీవించకపోతే మన క్రైస్తవ జీవితం మంచి ఫలితం ఇవ్వలేదు పునాదివేక ఇసుకపై కట్టిన ఇంటివలే కూలిపోతుంది కనుక విశ్వాసపూరితమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే అవి మంచి ఫలప్రదమైనది కావాలంటే మనం సాధించవలసిన పరలోక ఆనందాన్ని హృదయంలో పదిలపరుచుకోవాలి దాని ప్రకారం జీవించాలి హృదయ పరిపూర్ణత కలిగిన క్రైస్తవ జీవితం జీవించినప్పుడే పునీత పావులు చెప్పినట్లు నా పరుగును ముగించాను న్యాయాధిపతి క్రీస్తు ప్రభు ప్రసాదించబోవు నిత్య జీవ బహుమానం అందుకునుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకోగలం నిత్యానందం అనుభవించగలం పుత్ర పవిత్రాత్మ నామమున Amen.